టామ్ అండ్ జెర్రీ సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం టామ్ జెర్రీ లేకుండా మన బాల్యం ఏమీ లేదు అయినప్పటికీ మనం టామ్ జెర్రీని చూసినప్పుడల్లా ఒక చిరునవ్వు వస్తుంది ఈ కార్టూన్ మన జీవితాలపై ఎక్కువ నిడివి ఉన్న మొదటి ఎపిసోడ్లో టామ్ నాలుగు కాళ్లపై నడుస్తుంది మొదటి ఎపిసోడ్కు పస్ గెట్స్ ది బూట్ అనే టైటిల్ పెట్టారు అంత మధురమైన ప్రభావాన్ని చూపింది టామ్ అండ్ జెర్రీని విలియం హన్నా జోసెఫ్ బార్బరా సృష్టించారు వారు స్కూబీడు ది ఫ్లిన్స్టోన్స్ అనేక ఇతర కార్టూన్ షోలను కూడా సృష్టించారు టామ్ అండ్ జెర్రీ ఫిబ్రవరి పది ఒకటి తొమ్మిది నాలుగు చేశారు ఎక్కువ నిడివి ఉన్న మొదటి ఎపిసోడ్లో టామ్ నాలుగు కాళ్లపై నడుస్తుంది మొదటి ఎపిసోడ్కు పస్ గెట్స్ ది బూట్ అనే టైటిల్ పెట్టారు టామ్ జెర్రీ ఒకటి వారి మొదటి ఎపిసోడ్లో జాస్పర్ జింక్స్ అని పిలువబడింది తరువాత వారి పేర్లు టామ్ జెర్రీగా మార్చబడ్డాయి టామ్ అండ్ జెర్రీ ఆస్కార్ కి పదమూడు సార్లు నామినేట్ అయ్యి ఏడు సార్లు గెలిచింది ఒకదానికొకటి వెంబడించే వారి రెండు ఉపగ్రహాలకు టామ్ అండ్ జెర్రీ అని నాసా పేరు పెట్టింది టామ్ అండ్ జెర్రీ సిరీస్లో మొత్తం నూట అరవై నాలుగు షాట్స్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మధ్య విడుదల చేయబడ్డాయి టామ్ అండ్ జెర్రీ క్లైమాక్స్ ఇప్పటికీ ఒక రహస్యం చివరి ఎపిసోడ్ పూర్తిగా ప్రసారం కాలేదు టామ్ అండ్ జెర్రీ వారి జీవితాలను రైలు ట్రాక్పై పై ముగించారు